ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరం కోటమిట్టలో స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విచ్చేశారు. ముందుగా ఎల్ఈడీ స్క్రీన్లపై చంద్రబాబు, నారాయణ, ఆనం ప్రమాణ స్వీకారాన్ని వీక్షిస్తూ ఆనందోత్సవాల్లో మునిగితేలారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. అనంతరం కోటమిరెడ్డి డివిజన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయిందని, రామరాజ్యం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది. ఒక్క రాక్షసుడేనే పేరేందో మర్చిపోయాడు ముఖ్యమంత్రిది, జగన్మోహన్ రెడ్డి. నాశనం అయిపోయాడు, రామరాజ్యం వచ్చింది, మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సందర్భంలో నా జెండా వీధి మిత్రులు, నాకు ముస్లింస్ అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం, నాతో ఎప్పుడు ఉంటారు. 42-43 డివిజన్లు నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు ఈ నెల్లూరును బాగుపరిచి కష్టపడి యంత్రంలా పనిచేసే నారాయణ గారు 72,000 చిల్లరతో గెలవటం, అదే రకంగా ఇక్కడ క్యాండిడేట్ నిలబడిన 42-43 కార్యకర్తలు, నాయకులు, బిఎల్ఏలు, బూత్ కన్వీనర్లు, ఇన్ఫ్లుయెన్స్, ప్రతి కార్యకర్త నాయకుడు కష్టపడి ఒక్కోటైనా మెజార్టీ తెచ్చారు. నేను ఒక్కోటి అంటా, ఇంకా ఎక్కువ ఉంది, అదే గొప్ప. వాళ్ళందరిని అభినందిస్తున్నా. నిజంగా రామనారాయణ మంత్రి అయినా ఆయన అభినందిస్తున్నా. ముఖ్యంగా ఒక నాయకుడు ఎదగాలంటే కార్యకర్తలు. నేను 40 ఏళ్ళ నుంచి ఒక లైమ్ లైట్లో ఉండాలంటే ఎమ్మెల్యే కాకుండా ఈరోజు మంత్రులనే మర్చిపోతున్నారు, ఎమ్మెల్యేని మర్చిపోతున్నారు. ఏ పదవి లేకుండా 40 ఏళ్ళ నుంచి లైమ్ లైట్లో ఉండాలంటే కేవలం కార్యకర్తలు నాకు పెట్టిన భిక్ష అని మనవి చేస్తున్నా. ఆ కార్యకర్తలను మాత్రం జీతాంతం మర్చిపోను. ఆ కార్యకర్తల కుటుంబాల్లో వెలుగు నింపుతా. ఆ కార్యకర్తలు ఎన్నికలకు ముందు కష్టాల్లో ఎవరుండారో అందా 3 సంవత్సరాలు ఎవరు బయటికి రాలా. నేను 3 రోజులు బయటకు వచ్చా. చంద్రబాబు నన్ను చూసి నేర్చుకోమని అనేక టెలికాన్ఫరెన్స్లో చెప్పాడు. అది చాలు నాకు. కానీ నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నా. ఉద్యమాలు ఎవరికి భయపడలా. ఏ కార్యకర్తలు అయితే మా కార్యకర్తల మీద కొట్టేదానికి వచ్చారో, ఎవరైతే వైసీపీ వాళ్ళు రౌడీజం చేశారో, ఏ పోలీసు దొంగ కేసులు పెట్టారో వాళ్ళని 10 ఇంతలు ఇబ్బంది పెడతానని కూడా మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ. 5 సంవత్సరాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్న శుభదినం ఈరోజు. ఏదైతే తప్పిస్తుంటేమో తెలుగుదేశం పార్టీ రావాలనేసి ఈరోజు ఆ బృహత్తరమైన రోజు వచ్చింది. ఈరోజు మన మంగళగిరిలో ప్రమాణ స్వీకారం చేయడము చాలా శుభాభి రోజు ఇది. అందువల్ల ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని పలు దేశాల నుంచి, ఇక్కడైతే ప్రధానమంత్రి గారి నుంచి అమిత్ షా గారిని ప్రతి ఒక్కరూ సెలబ్రిటీ రావడము, ఆయన వచ్చిందే ఒక శుభ సూచకం. ఇకపోతే ఇక రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడుతుందని చెప్పడంలో ఏమి ఇది సందేహించిన అవసరం లేదు. అందువల్ల ఈరోజు ఆ శుభ సందర్భంలో మన 43వ డివిజన్లో ఉన్న ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తూ ఎవరైనా స్వీకారం చేయబోతున్నారు. ఎవరైనా
శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసున్న మహారాజు సీనియర్ రాజకీయ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి కంబంతాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య టీడీపీ నాయకులు, ఉదయగిరి రవి అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, కావలి.